नमस्ते, वेलकम टू रिफ्लेक्शन न्यूज़। अमेरिका अध्यक्ष ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ తరపున బలంగా ప్రచారం చేసి ఆయన గెలుపులో ముఖ్య పాత్ర పోషించాడన్న విషయం తెలిసిందే। ట్రంప్ గెలిచిన తర్వాత ఎలన్ మస్క్ ఆస్తుల విలువ సుమారు 20% వరకు పెరిగిందంటూ అమెరికా మీడియా చెప్పింది। ట్రంప్ గెలుపులో కీలక పాత్ర పోషించిన మస్క్ ఇప్పుడు కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో మీద కాన్సంట్రేషన్ చేసినట్టున్నాడు। కెనడాలో త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో ఓడిపోతున్నాడంటూ సంచలన స్టేట్మెంట్ ఇచ్చాడు మస్క్। కెనడాలో త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న విషయం మనకు తెలిసిందే। ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ట్రూడో నానా పాటలు పడుతూ అడ్డమైన పనులని చేస్తూ ఉన్నాడు। కేవలం తన పదవి కాపాడుకోవడానికి కలిస్తాన్ వేర్పాటు వాదానికి మద్దతిస్తూ భారత్ పైనే నిందలు వేశాడు। ప్రపంచమంతా నెత్తిన పెట్టుకుంటున్న భారత్ తో కయ్యానికి కాలు దువ్వాడు। భారత్ తో వివాదాలు మంచిది కాదంటూ సొంత పార్టీ నేతలే ట్రూడోను హెచ్చరించిన వేళ మస్క్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి। ట్రూడోను వదిలించుకునేందుకు కెనడాకు సహాయం చేయండి అంటూ ఓ యూజర్ ఎలన్ మస్క్ ను కోరాడు। ఈ యూజర్ ప్రశ్నకు బదులుగా వచ్చే ఎన్నికల్లో ట్రూడో ఓడిపోతాడు అంటూ మస్క్ స్పందించాడు। కెనడా పార్లమెంట్ లో 338 పార్లమెంట్ స్థానాలు ఉండగా ట్రూడో లిబరల్ పార్టీకి 153 మంది సభ్యులు ఉన్నారు। ప్రధాని మిత్రపక్షాల మద్దతుతో ఇన్నాళ్లు ప్రభుత్వాన్ని నెట్టుకొచ్చారు। అయితే ఆయన తీరుపై స్వపక్షంలోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది। ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలకు చేసే సన్నాహాలు దారుణంగా ఉన్నాయని ఎంపీలు అభిప్రాయపడ్డారు। కాగా భారత్ కెనడా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి। ఇటీవల నిజ్జర్ హత్య కేసులో భారత్ పై ట్రూడో తీవ్రమైన ఆరోపణలు చేశారు। ఈ క్రమంలో ఆ దేశంలోని మన దౌత్యవేత్తలను భారత్ వెనక్కి రప్పించగా ఢిల్లీలోని కెనడా తాత్కాలిక హై కమిషనర్ సహా ఆరుగురు దౌత్యవేత్తల్ని బహిష్కరించింది భారత ప్రభుత్వం।